ఏపీ గూఢచారులపై తెలంగాణ పోలీసుల కన్ను. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉప్పందించేందుకు వచ్చిన గూఢచారులు ఒకవైపు, వారి చర్యలను ఎప్పటికప్పుడు పసిగెడుతూ వారి కదలికలను అడుగడుగునా వెంటాడుతూ తెలంగాణ పోలీసులు. ఇప్పుడు తెలంగాణలో గూఢచారి పోలీసు ఆట నడుస్తోంది. నగరంలోని పలు హోటళ్లలో ఇప్పటికే మకాం వేసిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడ విషయాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారని సమాచారం. ప్రధానంగా నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే, ప్రత్యేకించి పోలీసు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక కార్యాలయాల కొలువై ఉన్న లక్డికాఫూల్ ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్లోని రూమ్ నెంబర్ 122 కేంద్రంగా ఏపీ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అప్రమత్తమైన తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏపీ అధికారుల కదలికలన్నింటిపైన గట్టి నిఘా పెట్టారని, వారు ఏ సమయంలో ఎక్కడికి వెళుతుంది, ఎవరిని కలుస్తున్నది ఆరా తీస్తున్నారని సమాచారం. తెలంగాణలో ఏపీ నిఘా వర్గాలు దిగాయని నెల క్రితమే సమాచారం వచ్చింది. తెలంగాణ జిల్లాల్లోని రాజకీయ పరిస్థితులేంటి, టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఇంకా అవకాశం ఉన్న ప్రాంతాలేంటి, మహాకూటమిలో టీడీపీ చేరితే ఎన్ని సీట్లు కోరవచ్చు అనే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తన ఇంటెలిజెన్స్ అధికారులతో ఆరా తీసినట్లు బయటకు పొక్కడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు రాజకీయ సమాచారం సేకరించడంపై వివిధ వర్గాలు, పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయినా బుద్ధిమారిన చంద్రబాబు తన అధికార యంత్రాంగంతో నిఘాను కొనసాగిస్తూనే ఉన్నారని, పైగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పనిని ముమ్మరం చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఒకడుగు ముందుకేసి ప్రముఖ హోటల్లో నక్కి తెలంగాణ పోలీస్ అధికారులపైనే రెక్కెలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని సమాచారం.